స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో ఆ పార్టీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కక్ష సాధింపు చర్యలలో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఇలాంటి ఘటనలకు పాల్పడుతుందని ఇన్ఛార్జ్ పులివర్తె నాని పేర్కొన్నారు. చంద్రగిరిలో టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తె నాని ఆ పార్టీ నేతలతో కలిసి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పులివర్తె నాని మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా అసలు ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యని అభివర్ణించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడిన వ్యక్తిపై 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన సీఎం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జాతి అయినా ఆయన కోసం ఎదురు చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు, నాయకులు గౌస్ బాషా, హేమం బర్ధర్రావు, ప్రవీణ్ రాయల్, తులసిరెడ్డి, రాకేష్ చౌదరి, సక్కూరి ధనంజయ రెడ్డి, లంకెళ్ల లలిత, సింగ్ సుధా తదితరులు పాల్గొన్నారు.